తమ మండలంలో తామే క్రయ విక్రయాలు చేసుకునేటువంటి పద్ధతి వచ్చింది, పారదర్శకత పెరిగింది, ఎంతో సులువుగా ఇలా చక్కగా ప్రజలు సంతోషంగా ఉంటారు. కానీ కొంతమంది నాయకులు వాళ్ళెంతసేపు వాళ్ళని మొదటి నుంచి కూడా ఒక అవినీతిలో ఊరుకుపోయినటువంటి వాళ్ళు, వాళ్ళు మళ్ళీ పాత పద్ధతి చేస్తామంటే ఏంటి, బూర్జువా పద్ధతి, లంచాలు తినే పద్ధతి, పేదలు ఉసురు పోసుకునే పద్ధతి, కార్యాలయాల చుట్టూ తిరిగే పద్ధతి, అది కావాలండి. ఏ ఆఫీస్ పోకుండా పైసా ఖర్చు లేకుండా ఇంటికే పక్కా పాస్ పుస్తకాలు వస్తా ఉంటే దీన్ని రద్దు చేస్తామని మాట్లాడితే ప్రజలు మిమ్మల్ని రద్దు చేస్తారు, జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఒక అవగాహన వైద్యంతో ఏరుబట్టని మాట్లాడే ప్రయత్నం చేస్తారు, దానివల్ల మాకు వచ్చే నష్టం లేదు. మీరు బురద చల్లాలని ప్రయత్నం చేస్తే ఆ బురద మీ మీదనే పడతారు, ఎందుకంటే దాని ద్వారా కొన్ని లక్షల మంది ప్రజలకు మేలు జరిగింది.